క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా మనం ఈ పాస్కా జాగరణ ఈ పవిత్రమైన సాంగ్యాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం అటువంటి సమయంలో ముందుగా మనం ఈ రోజున నూతన అగ్నిని ఆశీర్వదించడం ఆశీర్వదించబడినటువంటి ఆ అగ్నిని పాస్కా వత్తిని తయారు చేసుకున్న తర్వాత పాస్కా వత్తిని వెలిగించుకొని ఆ యొక్క పాస్కా వత్తిని ఆ వెలుగుచున్నటువంటి ఆ యొక్క కాంతిలో క్రీస్తు ప్రభువుని మనం అనుసరించుకుంటూ మన దేవాలయ ప్రాంగణానికి మనం చేరుకొని అక్కడ జాగరణ సంబంధించిన దైవార్చనను మనం నిర్వహించుకుంటాం దయచేసి ఇదొక సనాతనమైన ఎంతో ప్రాధాన్యతతో కూడుకొనిన ఆధ్యాత్మికమైన గొప్ప సంపద కలిగినటువంటి సాంగ్యం అందువల్ల ఇందులో మనం పాల్పంచుకునేటప్పుడు ఆ యొక్క ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆరాధనను మనం నిర్వహించవలసి ఉంటుంది గమనించినట్లయితే అంటే ఇంతకంటే ఎక్కువగా చీకటిని మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం చీకటిలో పాస్కా వత్తిని వెలిగిస్తూ ఆ వత్తి యొక్క వెలుగులో మనం మన యొక్క అంధకారాన్ని రూపు మార్చుకోవడానికి ఆ వత్తిని అనుసరిస్తూ ఆ కాంతిలో మన యొక్క బ్రతుకులను తేజోమయం చేసుకోవడం అనేది ఇందులోని ఆలోచన అందువల్ల మనం పాస్కా వత్తిని వెలిగించిన వెంటనే మన చేతుల్లో ఉన్నటువంటి వత్తులను మనం వెలిగించుకో ఆ వత్తిని వెలిగించి ఆ వత్తి యొక్క కాంతిలో మనం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనం మన చేతుల్లో ఉన్నటువంటి కొవ్వొత్తుల్ని వెలిగించుకోవడం జరుగుతుంది దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భావం ఈ రోజున ఉదయం మన శేషిట్ మరిదాస్ ఫాదర్ గారు నేను మాట్లాడుకునేటప్పుడు నేను కూడా వారు చెప్పగా గ్రహించినటువంటి గొప్ప విషయం ఇది అదేంటి అంటే గురువును మనం అనుసరిస్తూ ఉండేటప్పుడు గురువుకున్నటువంటి ఆ ప్రకాశం శిష్యునికి వెంటనే వచ్చేదు ఆ గురువుని కొంత దూరం అనుసరించిన తర్వాత ఆ గురువుని కొంత కాలం అనుసరించడం వలన గురువు యొక్క ఆ కాంతి ప్రకాశము ఆ గురువు యొక్క శిష్యరికాన్ని స్వీకరించినటువంటి వారు పొందుతారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉంది శిష్యుడు గురువును మించిన వాడు కానక్కర్లేదు గురువంతటి వాడైతే సరిపోతుంది అని వాక్యం చెప్తుంది మనం గురువును మించిన శిష్యులం అయిపోవాలని మనం చూస్తుంటాం కానీ ఈ రోజున మనం చేసుకోబోతున్నటువంటి సాంగ్యంలో తల్లి తిరుసభ ఎంత ఆలోచనతో ఈ యొక్క కార్యాన్ని ఈ సాంగ్యాన్ని మన చేత చేయిస్తుందో ఊహించండి పాస్కా వత్తిని వెలిగించుకొని ఆ వత్తిని మనకు ముందుగా మన గురువు ఆ యొక్క వెలుగును తన యొక్క చేతుల్లో మోసుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి ఆ కాంతిని చూసుకుంటూ మనం అనుసరించేటట్లు చేస్తాడు ఆ వెలుగుచున్నటువంటి కృపతిలో
క్రీస్తు ప్రభువుని తల్లి తిరుసభ సాక్షాత్కరింప చేస్తుంది మనం అది ఈ రాత్రి ఆ వెలుగుని మనం అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మనం భౌతికమైనటువంటి దూరం కాదు ఇది నాలుగు అడుగులు వేస్తే గుడి వచ్చేస్తుంది అది కాదు ఆధ్యాత్మికమైనటువంటి అంటే ఆ ప్రభువుని మనం అనుసరించడం వలన తెలుగులో ఒక సామెత ఉంది ఆరు నెలల సహవాసంలో వారు వీరు వీరు వారు అవుతారని ఇక్కడ ప్రభువు మళ్ళా తయారవుతాడని కోరుకోవడం తప్పులండి మనం ప్రభువులా తయారవడం అనేటటువంటిది ఈ సాంగ్యం ద్వారా మనం గ్రహించవలసిన విషయం అది భౌతికంగా దూరం చాలా తక్కువైనప్పటికీ కూడా మనం వేసే ఈ నాలుగు అడుగులు కూడా మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటి అంటే చీకటిలో ఉన్న మనము వెలుగు ప్రకాశము కాంతి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని అనుసరించడం వలన మన బ్రతుకులు ప్రకాశవంతమవుతాయి తేజోభరితమవుతాయి అనేటటువంటి ఈ సిద్ధాంతం అందుకే మనం రెండోసారి ఇదిగో క్రీస్తు జ్యోతి అని చెప్పిన తర్వాత మాత్రమే మనం మన చేతుల్లో ఉన్నటువంటి కృవర్తలు ఎలిగిస్తాం అంటే ఈ మాత్రం మనం ప్రభువుని అనుసరించడం వలన ఆ ప్రభు యొక్క ఆ కాంతి ఆ ప్రకాశం మనలను ఆవహించింది అని దాని భావం కాబట్టి ప్రియమైన మిత్రులారా ఇది చాలా సందేశాత్మకమైనటువంటి ఒక కార్యం ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ ప్రభువు యొక్క వెలుగులో మన పూర్వీకులు పాడుతారు మే యేసుని వెలుగులో నడిచేదను ప్రియమైన మిత్రులారా అదిగో ఆ ప్రభువు యొక్క వెలుగులు మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ ప్రభువు యొక్క వెలుగును మన యొక్క హృదయాంతరంగంలో నింపుకోవడానికై ప్రయాసపడదాం ఆ విధంగా ఈ ప్రథమ సాంగ్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ రెండవ కార్యంగా మనం బలిపీఠ సన్నిధికి చేరుకున్న తర్వాత అక్కడ మనం చేసుకునేటటువంటిది ఏంటన్నది అక్కడ మళ్ళీ మీకు వివరించబడుతుంది ఇప్పుడు మన ప్రధాన అర్చకులు ఈ యొక్క నూతన అగ్నిని ఆశీర్వదించడం ద్వారా ఈ రోజున ఈ పాస్కా జాగరణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు ప్రియమైన సోదరి సోదరులారా మన రక్షకుడు యేసుక్రీస్తు మరణమును దాటి జీవములో ప్రవేశించిన ఈ పరమ పవిత్రమైన రాత్రివేళ ఇచ్చట చేరి జాగరణలో పాల్గొని ప్రార్థనలో నిమగ్నము కావలేనని ప్రపంచ నలుమూలలా ఉన్న తన బిడ్డలను అందరినీ మన శ్రీసభ ఆహ్వానించుచున్నది ఈ విధముగా ఆయన వాక్కులను ఆలకించి రక్షకుని పాస్కోత్సవమును జరుపుకొని యెడల అతడు మరణంపై సాధించిన విజయములో మనము కూడా భాగస్థులమగుదము అతనితో పాటు దేవుని యందు శాశ్వతముగా జీవించదము ప్రార్థించదము ఓ సర్వేశ్వర విశ్వజ్యోతియును నీ కుమారుడును అయిన యేసు క్రీస్తు ద్వారా నీ విశ్వాసులను నీ మహిమ తేజముతో తేజస్సుతో నింపు నీవు ఈ క్రొత్త అగ్నిని ఆశీర్వదించి పవిత్రము చేయుము ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా స్వర్గము మీది కోరికతో శారీరకముగాను మానసికముగాను శుద్ధులమై అంతము లేని శాశ్వత మహిమలో ప్రవేశించదముగాక మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్
నాడు నేడు ఉన్న క్రీస్తు ఆదియును అంతమును ఆల్ఫా ఒమేగా కాలములు అతనివే యుగములను ఆయన ఆధీనమే ఆయనకే మహిమ అధికారములు శాశ్వతముగా యుగయుగములు చెల్లునుగాక ఆమేన్ ఆమేన్ తన పవిత్రములైన పవిత్రములైనవియును మహిమాయుతములను ఆయన గాయముల ద్వారా రక్షకుడు క్రీస్తు మనలను కాచి కాపాడునుగాక వైభవోపేతముగా పునరుత్థానమైన క్రీస్తు జ్యోతి మన హృదయములను మనస్సులోని అంధకారమును పారద్రోలునుగాక ఆమేన్ దయచేసి గమనిద్దాం, గురువు మొదటిసారి ఇక్కడ పాస్కా వత్తిని వెలిగించి ఇదిగో క్రీస్తు జ్యోతి అని మనతో చెప్తారు. అప్పుడు మనం సర్వేశ్వరునికి వందనములు అని రాగయుక్తంగా చెప్పవలసి ఉంటుంది. మొదటిసారి ఇక్కడ చేసిన తర్వాత మన దేవాలయ గేటు దగ్గర రెండవసారి చెప్పడం జరుగుతుంది. ఆ రెండవసారి చెప్పడం అయిన తర్వాత మనం మన చేతుల్లో ఉన్నటువంటి క్రొవ్వత్తులను వెలిగించడం జరుగుతుంది. నేను ఇదివరకే మీకు తెలియజేశాను, ఆయన వెలుగులు మన యొక్క చీకటిని మన నుండి దూరం చేసుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఆయనను ఆ ప్రకాశాన్ని మనం అనుసరించడం అనేది. భౌతికంగా దూరం తక్కువే, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలో దీనికి ఒక గొప్ప భావం ఉంది అని మనం గ్రహిస్తూ ఈ యొక్క కార్యాన్ని మనం చేసుకుందాం. ఫాదర్ గారు ఒకసారి ఇది ఎలా పాడాలో చెప్తారు, మనకు ఒకసారి నేర్పిస్తారు, దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. నేను ఇదిగో క్రీస్తు జ్యోతి అని పాడుతాను.
ఇదిగో క్రీస్తు జ్యోతి. మీరందరూ సర్వేశ్వరునికి వందనములు అని పాడాలి. సర్వేశ్వరునికి వందనములు పాడండి. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో క్రీస్తు జ్యోతి. దయచేసి గురువుకు ముందుగా ఎవ్వరూ వెళ్ళకూడదు. అందరూ గురువు వెనకాతలే వెళ్ళాలా, ముందు గురువుని వెళ్ళనివ్వండి. ఇదిగో క్రీస్తు జ్యోతి. ప్రభువు యొక్క ప్రకాశాన్ని మనం అనుసరించుకుంటూ ఆధ్యాత్మికంగా ఆయన శిష్యరికాన్ని మనం కొంత దూరం ఆయనతో నడవడం ద్వారా ఆయన యొక్క మనస్తత్వాన్ని మనం కొంతవరకు గ్రహించామనే దానికి చిహ్నంగా ఇదిగో రెండవసారి మనకు ఈ యొక్క ప్రకాశాన్ని దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి మనం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పుడు మనం మన చేతుల్లో ఉన్నటువంటి వత్తుల్ని వెలిగించుకోవడం జరుగుతుంది. ఇదిగో క్రీస్తు జ్యోతి. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళందరూ పాస్కా వత్త నుంచి వెలిగించుకోవడానికి రావచ్చు. వచ్చి వెలిగించుకున్నాళ్ళు కొద్ది దూరంగా వెనక్కే వెళ్ళండి. మనం వెనక చాలా ఒకరి ఒకరు పెట్టించుకున్నాం. ఇంకా దయచేసి వెలిగించిన వాళ్ళు అట్లా
అలా అడ్డెట్టుకో సైడ్ మీ చేతుల్లో ఉన్నాయి. అందువలన దయచేసి కొద్దిగా జాగ్రత్తగా వెలుగుచున్న వస్తువులు మీ చేతుల్లో ఉన్నాయి. అందువలన కొద్ది జాగ్రత్త పాటించండి. Yeah.